హలో ప్రేజ్ అలాడ్ మీకందరికీ దేవుని నామమున వందనములు మరణాత మరణాత అనగా ఏసు ప్రభు వచ్చున్నారు అర్థము ఇది మన కొరందికి రాసిన పత్రికలో ఉంటుంది అయితే ఇట్టి అవకాశాన్ని మనకు దేవుడు అనుగ్రహించారు అందును బట్టి త్రాయిక దేవునికి నిత్యమును మహిమ కలుగును గాక ఆ మెయిన్ వాక్యము చదువుకుందాము లూకాసు సువార్త మొదటి అధ్యాయము మొదటి నాలుగు వచనాలు చదువుతాము ఘనత వహించిన థియోఫిలా ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవే నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకునుటకు వాటినన్నిటినీ మొదట నుండి త తరచి పరి పరిష్కారముగా ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించి తిని ఒక చిన్న ప్రార్థన చేద్దాము దయగలిగిన పరలోకపు తండ్రి మా హోనతుడవైన దేవ మీకు వందనములు స్తోత్రములు అయినా ఇట్టి అవకాశమును మాకు మీరు అనుగ్రహించారు తండ్రి ఈ దీనిరాలుని మీ సులువు చాటున మరుగుపరచండినైనా నేను కాదు ప్రభువా మీరు నిలవబడి మీరు మాట్లాడుమని ఎవరైతే ఈ కార్యక్రమమును వీక్షించుచున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి మా ఆత్మలకు కావలసిన ఆహారమును తండ్రి మీరు మాకు అనుగ్రహించమని క్రిస్మస్ దీవెనలు మీరు మాకు అనుగ్రహించమని త్వరగా రానయున్న యేసు ప్రభు వారి నామమును వేడుకున్నాము తండ్రి మీన్ ప్రభునందు ప్రేమైన దేవుని విశ్వాసులరా దేవుడు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును ఈ గొప్ప అవకాశములను బట్టి త్రైక దేవునికి కీర్తి కలుగును గాక ఐ మీన్ ఇక్కడ మనము లూకా స్వార్థ నాలుగు స్వార్తలలో ఒక స్వార్త లూకా సువార్త దీన్ని రాసిన వారు లూకా ఇది ఎవరికి రాసారంటే థియోఫిలాస్ అనబడి ఆయనకి రాసారు తెలుగులో థియోఫిలా అని ఉంది ఇంగ్లీష్లో థియోఫిలాస్ అని అంటాం అయితే థియోఫిలాస్కి వ్రాసి ఈ ఈ గ్రంథాన్ని ఎందుకు రాసారనంటే ఈ సువార్త లూకా సువార్త దీనిని ఒక లెటర్ వల్లే థియోఫిలాకి రాశారు ఎందుకనంటే దేవుని గూర్చిన వాక్యాలను గూర్చి సంగతులను నిశ్చయముగా జరిగినవని నమ్ముటకు విశ్వాసమును కలిగించడానికి ఈ వాక్యాన్ని వ్రాసారు టు టు బ్రింగ్ అవుట్ ద ఫేత్ ఆఫ్ థియోఫిలాస్ టు స్ట్రెంగ్ హిస్ ఫేత్ దిస్ స్పుల్ వాజ్ రిటర్న్ థియోఫిలాస్ యొక్క విశ్వాసము దృఢపరచబడడానికి ఆయన నమ్మిన దానిని దృఢపరచడానికి ఈ వాక్యాన్ని వ్రాయడం జరిగింది అయితే మన వాక్యంలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక మాట క్రిస్మస్ యొక్క శుభములు మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ క్రిస్మస్ కొంతమంది ఇప్పుడు ఈ కాలంలో ఆ మాట రాదు కానీ ఇదివరకు కొంతమంది ఏమనేవారంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మాత్రమే కదా క్రిస్మస్ చేయాలి మిగతా రోజుల్లో కూడా మెరీ క్రిస్మస్ అని ఎందుకు చెప్తున్నారు అని అంటారు కానీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న ప్రవ్వా జన్మించారని రుజువులు లేవు ఎక్కడ మనకు నార్మల్గా ఏ రోజున పుట్టారో డేట్ తారీఖు మనకు తెలియదు కానీ ఒక మాట తెలుసు చలికాలంలో పుట్టారని కాబట్టి ఇజ్రాయెల్ దేశంలో చూస్తే చలికాలము మార్చి నెలలో కూడా ఉంది ఫిబ్రవరిలో కూడా ఉంది కాబట్టి ఏ మంత్ పుట్టారో మనకి అంత స్పష్టంగా తెలియకపోయినా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అనే ఒక రోజుని ఎందుకు ఏర్పాటు చేశారనంటే దేవునిని అందరూ కలిసి ఆరాధించడానికి ఒకే సమయముందు ఆరాధించడానికి దేవుని యొక్క జనన భూలోకానికి రెండు వేల సంవత్సరముల క్రితం దేవుడి లోకానికి నరునిగా వచ్చి వేసిన యేసు క్రీస్తు వారి యొక్క జననమును జ్ఞప్తికి తెచ్చుకోవడానికి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అని అంటారు అలాగని చెప్పి వేరే రోజుల్లో చేయకూడదని అంటే ఏ రోజన్నా చేయొచ్చు క్రిస్మస్ అనగానే దానికి అర్థము క్రీస్తుని ఆరాధించుట కాబట్టి మనం క్రిస్మస్ ప్రతిరోజు మనం చేస్తున్నాం హల్లిలు యా హల్లిలు య హల్లియా మనకెప్పుడును క్రిస్మస్సే హల్లెలు యా అని భక్తుడు పాడారు మనకెప్పుడు క్రిస్మస్సే ఆదివారం ఆరాధనకి వెళ్తాం చూడండి అది క్రిస్మస్ మీరు మీరు మీ కుటుంబ ప్రార్థన చేస్తారు చూడండి అది క్రిస్మస్సే మీరు దేవుని ప్రార్థించి కొనియాడతారు చూడండి మనసులో అది క్రిస్మస్ కాబట్టి ఓన్లీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ కాదు ఓన్లీ డిసెంబర్ మంత్ మాత్రమే క్రిస్మస్ కాదు ప్రతిరోజు మనకు క్రిస్మస్ దేవుని ఆరాధించడమే క్రిస్మస్ అయితే మనము జరుపుకునేది ఏమిటంటే ఈ డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండుగ చేస్తున్నాం దేవుని ప్రతి ఆదివారం ఆరాధిస్తున్నాం ప్రతిరోజు ఆరాధిస్తున్నాం అయితే ఈ డిసెంబర్ నెలలో మనం చేసేది ఏమిటంటే క్రిస్మస్ పండుగ అన్ని రోజుల కన్నా ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించేది క్రిస్మస్ పండుగ రోజున మనం చేస్తాం కాబట్టి ఎవరెవరో ఏంటి క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారు క్రిస్మస్ అనేది బైబిల్ ఎక్కడ ఉంది అని అంటారు క్రిస్మస్ యేసుక్రీస్తు ప్రభు వారు ఇరవై ఐదో ఇరవై ఐదవ తేదీన పుట్టారని ఏమున్నాయి అని ఇంకా కొంతమంది అంటారు క్రిస్మస్ చేయకూడదు అని క్రైస్తవుల్లోనే కొందరు అంటారు కానీ అసలు మీనింగ్ ఏంటి క్రిస్మస్ అనే దానికి మీనింగ్ ఏంటి కొంతమంది అంటారు క్రిస్మస్ అనే పేరు బైబిల్లో లేదు కదా ఎట్లా చేస్తారో అని అంటారు కానీ అలా ఇంకొకరు కొంతమంది అనేది క్రిస్మస్ అనేది అది చాలా అంటే లోకాచారాలు వాళ్ళు మొదలు పెట్టారు అయిన వారులో రోమన్ క్యాథలిక్స్ లేదా వేరే వేరే వారు మొదలు పెట్టారు కాబట్టి మనం ఇది చేయకూడదు అనేది తెలియచేస్తారు అయితే ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను క్రీస్తును ఆరాధించడం అనేది కరెక్టా కాదా చెప్పండి క్రిస్ క్రిస్మస్ అని ఉంది చూడండి క్రిస్ అనగా క్రీస్తు మాస్ అనగా పూజ లేక ఆరాధించుట కాబట్టి క్రిస్మస్ అనగానే దేవుని ఆరాధించడం కాబట్టి ఎవరు క్రిస్మస్ చేస్తున్నారు మీరు చేయకూడదు బైబిల్లో లేదు అని అంటే ఒక్క మాట వాళ్ళని అడగండి ప్రేమపూర్వకంగా వారికి తెలియచేయండి క్రీస్తును ఆరాధించడం తప్పు కాదు కదా ఈరోజు దేవుని యొక్క జననాన్ని ఈ అనే కాదు అండి ఇరవై ఐదో తేదీననే కాదు ప్రతి దినము దేవుడు మన కొరకు ఈ లోకానికి రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చి వేశారు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం బైబిల్ గ్రంథములో యోహాను సువార్త మూడవ అధ్యాయము పదారవ వచనాన్ని మనము మనకందరికీ తెలిసిన వచనం పట్టిన వచనం ఏంటది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను ఇదేని దీన్ని మనము జ్ఞాపకం చేసుకొని ఈ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవునిని మనం స్థుతి చేయడమే క్రిస్మస్ కాబట్టి ఇది తప్పు అని చెప్పడము అసలు ప్రసక్తి లేదు అనకూడదు సమస్య లేదు దీనిని తప్పు అనకూడదు కాబట్టి మన క్రిస్మస్ మనం ఎట్లా చేయాలంటే మనం చేసే క్రిస్మస్ లోకంలో ఉన్నవారు చేసినట్లుగా కాదు లోకములో ఉండగుండగా పండుగ ఎట్లా చేయాలో పరిస్థితులు మారిపోయాయి పండుగ చేసే విధానం మారిపోయింది కానీ బైబిల్లోనే లోనే ఆల్రెడీ క్రిస్మస్ పండుగ చేశారు తెలుసా మీకు క్రిస్మస్ అనేది జరిగించారు మీకు ముందుగా చెప్పినట్లు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం బైబిల్లో లో ప్రభువ క్రీస్తు దేవుని వాక్యం ముందు మనం చూస్తాం ఏసు క్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించినప్పుడు ఎంతమంది దేవుని ఆరాధించారు దేవుని ఆరాధించడం అంటే క్రిస్మస్ ఎంతమంది క్రిస్మస్ జరిగించారు దేవదూతలను చూస్తాం ఈ యోహా ఇందాక మనం చదువుకున్న వాక్యమే ను కసువార్త లూక సువార్త రెండవ అధ్యాయంలో మనం చూస్తే పదకొండు పదమూడవ వచనములో వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిస్తులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను దేవుడు సర్వోన్నతుడైన దేవుడు ఈ లోకమందు నరునిగా కుమారునిగా జన్మించినప్పుడు దేవదూతలైన వారు క్రిస్మస్ పండుగ చేశారు మరియ యోసేపులు క్రిస్మస్ పండుగ చేశారు ఆ యేసు బాలుని వైపు చూస్తూ పరమందున్న దేవుడు ఈ లోకానికి నరునిగా వచ్చి వేశారే అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు ఏమిటి నన్ను నిర్మించిన దేవుడు నన్ను నా తల్లి గర్భమందు నిర్మించిన దేవుడు నా కొరకు ఈ లోకానికి నా గర్భమందు జన్మించారే నా పాపాలు క్షమించడానికి నా పాపాలు కడిగి వేయడానికి నా గర్భమందు జన్మించారని చెప్పి మరియా దేవుని యేసుక్రీస్తునాథుని చూ చూస్తూ దేవుని స్థుతించింది అది క్రిస్మస్ పండుగే కదా యోసేపు చూస్తున్నాడు ప్రవ్వారి వైపు చూస్తున్నారు అయ్యో నేను ఏ పాటు వాడను నాలాటి వానికి నాలాటి వాణిని ఒక తండ్రిగా ఈ భూలోకమందు ఒక తండ్రి వలె ఉండడానికి ఈ గొప్ప దేవుడు ఎన్నుకున్నారే ఇంత నజరేయుడుగా దేవుడు ఈ లోకానికి వచ్చి వేశారే పరలోకమందున దేవుడు నజరేయుడని పిలువబడడానికి ఈ లోకానికి వచ్చి వేశారు ఈ చెప్పి దేవుని వైపు చూస్తూ యేసుక్రీస్తునాథుని వైపు చూస్తూ ఆరాధించలేదా అది క్రిస్మస్ పండుగే కదా అలాగే మనం గొల్లై గొర్రెల కాపరులైన వారిని మనము చూస్తున్నాము ఆ పదహారో వచనములో ఆ పద్దెనిమిదో వచనములో గొర్రెల కాపురులు తమతో చెప్పిన మాటలు సంగతులు విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడే దానికి ముందు వారు చూచి ఈ శిశువును కూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి ఆ గొర్రెలు కాపురులైన వారు ఆ యూదులైన గొర్రెలు కాపురైన వారు యేసు క్రీస్తు ప్రవ్వారు ఆ పశువుల తొట్టెలో పరుండబెట్టబడిన చూచి ఆ సువార్తను ఆ వార్తను ఇతరులకు వారు తెలియజేశారు యేసుక్రీస్తు యొక్క జననాన్ని వారు ఎంతో ఆశ్చర్యముగా చూచి పరలోకనాదుని స్తించారు అది క్రిస్మస్ పండుగ కాదా దీనిని క్రిస్మస్ కాకపోతే మరి ఏ పదముతో మనం పిలవాలి కాబట్టి ఇది క్రిస్మస్ పండుగే మనం ఇక్కడ వరకు చూస్తాం కానీ దీనికి ముందు జరిగిన సంఘటనలు మనము చూస్తే మనకు కొందరు కనబడతారు ఎవరనంటే అది మీకు తర్వాత తెలియజేస్తాను ఎందుకంటే అసలు ఒక ఒకటి చెబుదామని నేను వచ్చాను అయితే మీకు ఉపోద్ఘాతము క్రిస్మస్ యొక్క ఉపోద్ఘాతము తెలియచేయకుండా దీనిలోనికి వెళ్ళడము వాక్యంలోనికి వెళ్ళడము అర్థము కాదేమో కొంతమందికి అర్థము కాదు క్రైస్తవులు కొంతమందికి క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నలు వేసేసరికి చాలా ఆందోళన పడతారు కాబట్టి అట్లాంటి వారు ఆన్సర్ ఇచ్చుకోవడానికి టు స్టాండ్ ఫర్మ్ ఆన్ దేర్ ఫేత్ నిలకడగా వారు విశ్వాసం నిలిచి ఉండడానికి ఈ ఫౌండేషన్ ఉపోద్ఘాతం అయితే ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం ఇంకా ఎంతమంది క్రిస్మస్ పండుగను బైబిల్ గ్రంథమందు చేశారో మనం చూద్దాము అయితే ఇప్పుడు మనం ఒక విషయాన్ని ఇందాక థియోఫిలాస్కి ఆయన యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి అక్కడ లూకా గారు ఈ వార్తను సువార్తను ఈ పత్రికను రాస్తున్నారు ఈ పత్రికలాగా ఈ సువార్తను రాస్తున్నారు ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనం జననము ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితము ఏసుక్రీస్తు ప్ర వారి యొక్క మరణము ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానము అలాగే ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణము గూర్చి విశ్వాసములో బలపడడానికి గారు వ్రాస్తున్నారు ఇది వ్రాస్తూ దేనిలోనికి పురా పురాతన కాలంలో ఉన్న ప్రవచనాలను గురించి వ్రాయలేదు ఇదిగో పురాతన కాలముందు ఇన్ని ప్రవచనాలు దేవుడు ఇచ్చారు ఇలాగ ప్రవక్తలైన వారికి దేవుడు మాట్లాడాడు కనబడి ఇలా పుట్టబోతున్నానని దేవుడు తెలియజేశారు అది వ్రాయలేదు డైరెక్ట్గా యోసేపు మరియకు ప్రవ్వారు జన్మించారని కూడా తెలియచేయలేదు కానీ ఆయన తెలియజేసిన మాట వ్రాయ వ్రాసిన మాట మనము చూస్తే ఐదో వచనములు యూదయా దేశపు రాజైన హీరోదు దినములలో అభియా తరగతిలోనున్న యాజకు యాజకుడును అతని భార్య అహరోను కుమార్తెలో ఒకతే ఆమె పేరు ఎలిజబెత్ ఇక్కడ ఏ ప్రవారి యొక్క జనము జననము గూర్చి కాదు మరియు గూర్చి కాదు ఆ పాత నిబంధన గ్రంథములు ధర్మశాస్త్రముందు దేవుడు వ్రాయించి దాచిపెట్టి ఉంచిన ప్రవచనాలు కాదు దేనిని కూర్చి లూకా గారు మొదలు పెట్టారనంటే జకరియా గురించి ఎలిజబెత్ గురించి మొదలు పెట్టారు ఎందుకు మామూలుగా మొదలు పెట్టేశారేమో అనుకోవడానికి కాదు లేదు దేవుని వాక్యమందు ప్రతి వాక్యము దేవుడు ఎంతో ఆసక్తితో వ్రాయించారు నేను ఈ వచనం ముందుగా నేను చూడలేదు కానీ మీకు ఇది మనం చూస్తే పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఇరవయో వచనం నుండి మనము చూస్తే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను ఏదైనగా ప్రవచనము ఎల్లప్పుడూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరే ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి కాబట్టి దేవుని గ్రంథములో ఉన్న ప్రతి వాక్యము దేవుడు వ్రాయించితేనే వ్రాయబడి ఉంది దేవుని ఆత్మ ప్రేరేపించుట ద్వారానే వ్రాయబడి ఉన్నది అనేది మనం గ్రహించాలి ఇది ఏసుక్రీస్తు ప్రభువారు తెలియచేయలేదు పౌలు గారు చెప్పారు కదా కాబట్టి ఇది చల్లదు అని మనం అనుకోవడానికి లేదు ఇది ప్రవ్వారు పలకలేదు ఈ పేతురు గారు అన్నారు కాబట్టి ఇది చల్లదు అని మనం అనడానికి లేదు ఈ పరిశుద్ధ గ్రంథమందు వ్రాయబడిన ప్రతి వాక్యము ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు దేవుడు ఆయన ఆత్మ చేత నలుపది మంది గ్రంథకర్తల చేత వ్రాయించాడు ద గాడ్ హ్యాడ్ ఇన్స్పైర్డ్ ఫార్టీ ఆథర్స్ రైటర్స్ దే ఆర్ నాట్ రైటర్స్ బై బర్త్ ఆర్ బై దేర్ వట్ యు నాట్ బై ద ప్రొఫెషన్ బట్ గాడ్ కాల్డ్ అవుట్ ఫార్టీ పీపుల్ టు రైట్ డౌన్ ద బైబుల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాళ్ళు ఈ నలుబది మంది గ్రంథకర్తలైన వారు వారు ప్రొఫెషన్ రైటర్స్ కాదు కానీ చాలా రకములైన వారు ఈ ఉన్నారు గొప్ప జ్ఞానులు ఈ బైబిల్ గ్రంథాన్ని వ్రాసారు గొప్ప గొప్ప వారు రాశారు గొప్ప ప్రవక్తలు రాశారు రాజులైన వారు రాశారు కవులు రాశారు గొర్రెల కాపరులైన వారు కూడా ఈ గ్రంథాన్ని వ్రాసారు డాక్టర్ అయి ఇప్పుడు వాళ్ళు లూకా సువాత చదువుతున్నాము చదివాము లూకా సువార్త వ్రాసింది లూకా గారు ఆయన ఒక డాక్టర్ కాబట్టి ఇట్లాంటి వారు అనేకులు వ్రాయబడిన వ్రాసిన గ్రంథము దేవుని ఆత్మ చేత వ్రాసిన గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథము కాబట్టి చులకనగా మనం తీసుకోకూడదు ఇది దేవుడు ఎంతో ఆవేశముతో ఈ గ్రంథాన్ని మనకు ఇచ్చారు కాబట్టి అక్కడ జకరియా గురించి ఎందుకు మొదలు పెట్టారు లూకా గారు ఎందుకు మొదటి అధ్యాయము ఐదో వచనం నుండి లూకా గారు థియోఫిలాస్కి వ్రాస్తూ ఆయన విశ్వాసాన్ని బలపరచడానికి జకరియా గారితో ఎందుకు మొదలు పెట్టారు అది మనము ఈరోజు మనము చాలా జాగ్రత్తగా గమనించాలి గ్రహించాలి మనము ఇందాక మీకు తెలియజేశాను ఎట్లాగా కొందరు క్రిస్మస్ పండుగ దేవుని వాక్యమందు క్రిస్మస్ పండుగ చేశారు వారిలో ఒకరు ఎవరంటే అంటే ఎలిజబెత్ వీరిద్దరూ క్రిస్మస్ పండుగ ఆచరించారు మనం ఆ వచనాల్లో మనము చూస్తే వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నిలుచుకొనచ్చు దేవుని దృష్టికి నీతి మంతులై ఉండిరి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి దారిందర్ ఓల్డ్ ఏజ్ వారు ఎంతో వృద్ధాప్యములో ఉన్నవారు వీరికి కలిగిన గొప్ప అవకాశం ఏమిటంటే వీరిద్దరూ లేవిలో ఉన్నవారే లేవి గోత్రానికి సంబంధించిన వారే అహరోనుకి కుమార్తెలు అన్నట్లుగా అహరోను యొక్క సంతానముల నుండి వచ్చింది ఎలిజబెత్ అలీ అలాగే అబిజా అబియా సారీ ఇంగ్లీష్లో అబిజా అంటారు కదా పేరుని అబియా యొక్క తరగతిలోనున్న వారే అబియా అనబడిన ప్రీస్ట్ అనబడిన గొప్ప ప్ర యాజకుడు క్షమించండి యాజకుని యొక్క ఆ తరగతిలో నుండి ఇన్ దాట్ లైన్ హ్యాస్ కమ్ ఆ తరగతిలో నుండి వచ్చిన వారే ఈ ఈ వ్యక్తి జకరి అనబడే ఆయన కాబట్టి ఇక్కడ వీరికి గొప్ప అవకాశం కలిగింది ఏమిటంటే యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చాను జనాలు అక్కడున్న ప్రజలైన వారు జక్రే అని ఎందుకున్నారు లోపలికి వెళ్ళి ధూపము వేయడానికి ఇప్పుడు ఇప్పుడు ఒక మన మన చర్చస్లో పాస్టర్ గారు మనం చూసేసరికి ఈ కాలంలో ఉన్న పాస్టర్ గారి యొక్క పద్ధతులు వేరు ఆ కాలంలో ఉన్న వారి యొక్క యాజకుల పద్ధతులు వేరు అక్కడ మన పాత నిబంధన గ్రంథమందు ఆ ధర్మశాస్త్ర గ్రంథం మూలంగా చూస్తే ఎన్నో రీతులుగా మనకు యాజకులైన వారు కనబడతారు కానీ తరువాత వచ్చిన సువార్థికులు వారి యొక్క ఆ ఉండే విధానం వేరు అది వేరు ఇది వేరు ఇప్పుడున్న పాస్టర్స్ లాగే అప్పుడు కూడా యాజకులు ఉన్నారంటే అనుకోకూడదు అక్కడ అప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు అయితే అక్కడ మనము చూస్తే ఆ కాలమందు యాజకులైన వారికి మనము మూడు రకాలుగా మనకు మందిరము కనబడుతుంది ఒకటేమో ఆవరణము ఆవరణం అంటే పరిశుద్ధ మందిరములో ఆవరణం అంటే జనములు ప్రజలు ఉండే స్థలాన్ని ఆవరణం అంటారు ప్రస్తుతం మనము ఉండే చర్చ్లో కూర్చున్నప్పుడు మనం కూర్చుంటాం చూడండి మనం అందరం కలిసి అది ఆవరణం అంటారు పరిశుద్ధ స్థలం అనేది యాజకులైన వారు వెళ్ళి నిల నిలవబడేది దానికి ఎగ్జాంపుల్ గా ఆల్టర్ లేదా స్టేజ్ ను మనం తీసుకోవచ్చు దాని మీద దాని పరిశుద్ధ స్థలము అని పాతని బంధ గ్రంథములో మందిరానికి ఉన్న పేరు అయితే అతి పరిశుద్ధ స్థలం అని ఇంకొకటి ఉంది అక్కడ ఏముంటుందంటే దేవుని కరుణాపీఠము అలాగే మందసము అక్కడ ఉంచబడుతుంది పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన ఒక తెర ఉంటుంది ఒక కర్టెన్ ఉంటుంది ఆ అతి పరిశుద్ధమైన స్థలంలోనికి లోపలికి వెళ్ళడానికి ఎవరు పడితే వారు వెళ్ళడానికి లేదు ఆవరణంలోనికి ఎవరన్నా వెళ్ళొచ్చు ఆవరణంలోనికి అందరు జనాలు ప్రజలందరూ వెళ్ళొచ్చు కానీ ఆవరణంలో ఉన్న ప్రజలైన వారు మందిరానికి వచ్చిన వారు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి లేదు ఇప్పుడు మనం కూడా చూడండి చర్చ్కి వెళ్తాం కానీ స్టేజ్ మీదకి వెళ్ళేది యాజకులైన వారే పాస్టర్స్ అయిన వారే కార్యక్రమాన్ని జరిగించేవారు పాటలు పాడే వాళ్ళే ఉంటారు వాక్యం చెప్పేవారే అక్కడ ఉంటారు వేరే వారు వెళ్ళడానికి ఉండదు కదా అట్లాగే పరిశుద్ధ స్థలంలోనికి ఆవరణంలో ఉన్నవారు వెళ్ళకూడదు యాజకులైన వారు పరిశుద్ధ స్థలం ఉండొచ్చు కానీ అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళడానికి ఒకరికి అవకాశం అది ఎవరికంటే ప్రధాన యాజకులైన వారికి అది కూడా వారి జీవితంలో ఎప్పుడన్నా ఒక్కసారి వారికి ఆ అవకాశం కలుగుతుంది కాబట్టి మనం ఇక్కడ చూస్తే ఈ లూకాసువాత మొదటి అధ్యాయం ప్రకారంగా మనము చూస్తే ఇక్కడ మనకు కనబడేది ఏమిటంటే గొప్ప అవకాశము ఈ జకరియాకి కలిగింది జకరియా ఎలిజబెత్లకు గొప్ప అవకాశం ఏమిటంటే జకరియా ఈ యాజకుడు లోపలికి దూపము వేయడానికి అతి పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళే గొప్ప భాగ్యం అంత గొప్ప భాగ్యము దొరికింది లోపలికి వెళ్ళారు కానీ ఇంత ఆ భాగ్యము దొరికిన వీరిలో ఒక్క నిరాశ ఉంది అదేమిటంటే వారికి సంతానము లేదు పిల్లలు లేని వారిని మీరు ఎప్పుడైనా చూచారా మందిరానికి చర్చ్కి వచ్చిన వారిలో కొంతమంది పిల్లలు లేదని చెప్పి ఎంత బాధతో తెలియజేస్తారు అవునా మీకున్న స్నేహితుల్లో పిల్లలు లేని వాళ్ళు ఉండవచ్చు మీకున్న బంధువుల్లో కూడా వివాహమై ఎంతో కాలమై సంతానము లేనివారు లేదా ఎంతో ఎన్నోసార్లు కన్సీవ్ అయ్యి మిస్క్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు ఎంత లోపల శిశువుకి ప్రాబ్లం అయి ఉండి అబార్షన్ చేయవలసి ఉంటుంది ఎప్పటి నుంచి ఎదురు చూచే వాళ్ళు ఉంటారు వాళ్ళకున్న బాధ అంత ఇంత ఉండదు కదండి అది అనుభవించిన వాళ్ళకే బాగా అర్థమవుతుందేమో అవునా దాన్ని అనుభవించిన వాళ్ళే దా ఆశ్రమ గురించి బాగా తెలియచేయగలరు ఇక్కడ ఎలిజబెత్కి అలాగే జెకరియాకు ఇద్దరు వృద్ధులై ఉన్నారు గొడ్రాలుగా ఉంది ఎలిజబెత్ పిల్లలు లేరు అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన కార్యం జరగబోతుంది ఏమిటంటే ధూప సమయమందు ప్రజల సమూహం సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా ఏ ఆశ్చర్యము జరిగిందంటే దేవదూత అక్కడ జకడయ్య ధూపం వేస్తుంటే దేవుని దూత వచ్చి వేశారు జకరయ్య అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను అప్పుడా దూత అతనితో జకరయ్య భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఇలిజబెత్తు నీకు కుమారుని కను అతనికి యోహానని పేరు పెట్టుదు వాట్ ఏ హ్యాపీ న్యూస్ ఎంత అద్భుతమైన వార్తను ఒక సువార్త ఒక మంచి వార్తను దేవదూత ఇక్కడ జకర్యాకు అందించినది ఏమిటి నీ ప్రార్థన వినపడింది నీ భార్య గర్భము ధరిస్తుంది అతనికి నువ్వు యోహానని పేరు పెడతావు అని తెలియజేస్తుంది ఎంత తెలియజేస్తున్నారు ఎంత గొప్ప ఎంత మంచి శుభవార్త అండి అయితే ఇక్కడ శుభవార్త విని ఈ ఈయన ఇవన్నీ తెలియజేస్తే అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడే ఇస్రాయేలులలో అనేకులను ప్రభువైన ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును మరి అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల హృదయం తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవి దేవులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్త పడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియుగలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహానానందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషించదరు ఇక్కడ కేవలము ఇద్దరికి మాత్రమే సంతోషము కాదు ఈ జకులయా ఎలిజబెత్ లకి ఇద్దరికి సంతోషము కాదు ఆయన పుట్టినందు బట్టి అనేకులు సంతోషిస్తారు మహదానందము నీకు సంతోషమును మహానా ఆనందమును కలుగును ఎందుకనంటే ఎందుకు సంతోషం ఇప్పుడు కుటుంబంలో పిల్లలైన వారు ఉంటారు మీకు పిల్లలు ఉంటారు మీ మీకు చెల్లులు ఉండొచ్చు మీ అన్న అన్నలు ఉండొచ్చు మీ ఇంట్లో పిల్లలైన వారు ప్రార్థనలు ఎదుగుతున్నారంటే ఎంత సంతోషం చెప్పండి మీ స్కూల్లో స్కూల్లో పిల్లలైన వారు ఎదగ చదువుతున్నారు చదువుతున్నారు సంతోషమే మంచి మార్క్స్ వస్తున్నాయి సంతోషం ఒకవేళ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కానీ సంతోషమే కానీ ప్రార్థనలో వచ్చి ఉన్నప్పుడు వారు ప్రార్థనలు ఎదుగుతున్నప్పుడు మీ సంతోషానికి అంతులు ఉండవు అవునా ఎందుకంటే నేను చెప్పగలను ఎందుకంటే నేను ప్రార్థనలో గడిపినప్పుడు మా మమ్మీ డాడీ నా పట్ల ఎంతో హ్యాపీగా ఉండేవారు ఆ చిన్ని చాలా ప్రేర్లో ఉంటుంది మంచిది అని చెప్పి చాలా సంతోషపడిపోయేవారు నేను చదువులో చదువుతున్నాను చదువుతున్నాను మంచి మార్క్స్ వస్తున్నాయి సంతోషపడేవారు కానీ ప్రార్థనలో నేను ఎదిగినప్పుడు ఆత్మీయతలో ఎదిగినప్పుడు వారికి మరింత సంతోషం కాబట్టి క్రైస్తవులైన వారిలో చూస్తే దేవుని నమ్మిన వారిలో లోకములో వర్ధులుట సంతోషమే కానీ దేవునిలో వర్ధిలెటం అనేది ఎంతో ప్రాముఖ్యముగా ఎంచుతాం కాబట్టి దేవునిలో వర్ది వర్ధిల్లిన పిల్లలను చూచి తల్లిదండ్రులైన వారికి మహా ఆనందము మహా సంతోషము అదే ఇక్కడ దేవదూత తెలియజేసేది దేవుని చేత వాడబడతారు దేవునికి మార్గమును సరాలము చేస్తారు నీ కుమారుడు పుట్టబోయే నీ కుమారుడు దేవుని కుమారుడికి ముందుగా ఆయన వెళ్తున్నారు ఏలియా ఒక ఆత్మను కలిగి ప్రకటించేవారై ఉన్నారు అని ఇక్కడ జకరయ్యకి దేవదూత గారు తెలియజేస్తున్నారు కానీ నమ్మిక పుట్టలేదు జకరయ్యకి ఆయన గొప్ప యాజకులై ఉన్నారు భక్తుడే నాలుగో వచనమే ఐదో వచనమే మనకు సాక్ష్యం ఇస్తుంది జకరియా ఎలిజబెత్ల యొక్క విశ్వాసమును గుర్చి వారి యొక్క నీతిని గూర్చి కానీ అక్కడ అల్ప విశ్వాసము కలిగి ఉన్నారు ఈ అల్ప విశ్వ కలుగుతుందిలే మిమ్మల్ని అడుగుతున్న పర్వాలేదులే అనిపిస్తుందిలే అని అనుకుంటున్నారా జకరియాకి అట్లాగా మనసు కలిగింది అలాగా అనుమానం కలిగింది ఏంటి కలుగుతుందని సందేహం కలిగింది అలాగ అనిపిస్తుందిలే పర్వాలేదు అంతే కామన్ అని అనుకుంటున్నారా అలా అనుకుంటే మనము పొరపాటు చేసినట్లే పెద్దలు అంటారు చూడండి పప్పులో కాలేసినట్లే అని అంటారు అంటే పొరపాటు చేసినట్లే అట్లా అనుకున్నామని అంటే మన జీవితంలో మనము నిరుత్సాహపడి పడిన దినాలలో అట్లా అవుతుందిలే అని అనుకున్నా అనుకుంటాం దేవుని మీద విశ్వాసం ఉంచకుండా మనము దిగజారిపోతాం కాబట్టి అలాగా జకడయ్యా అల్ప విశ్వాసముగా ఉండిన ఆ కార్యము మామూలే పర్వాలేదులే అని మనం అనుకోకూడదు అది రాకూడదు కాబట్టి అట్లాగా ఉండకుండా ఉండాలి నా జీవితంలో అక్కడ జకరయ్య అంత భక్తుడు భక్తుడై ఉండి విశ్వాసము ఆయన కలిగి ఉన్నారు ఆ టైంలో కాబట్టి నేను నా జీవితంలో నేను అల్ప విశ్వాసము కలిగి ఉండకూడదు అని మనం జాగ్రత్త కలిగి ఉండాలనబడే ఆలోచన మనకు కలగాలి ఎప్పుడైనా అయితే మీకు ఈరోజు వాక్యము అంశాన్ని మీకు చెప్తున్నాను ఒకటేమో వంతు మూడు విషయాల్లో ఈ వాక్యం ఉంది ఒకటి వంతు రెండవది సంతు మూడవది గంతు అదే ఈరోజు వాక్యం ఒకటి చెప్పండి వంతు రెండవది సంతు మూడవది గంతు ఈ మూడు అంశాల్లో వాక్యం ఇచ్చబడి ఉంది వంతు అంటే ఈ జకెరయ్యాకు వంతు వచ్చింది అని మనము ఇందాక చదివాం కదా అక్కడ ధూపము వేయుటకు తొమ్మిదో వచనములో యాచక మర్యాద చొప్పున ఆలయ ప్రభు ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చాను వంతు అనగానే ఒక రైట్ అని కూడా అనుకోవచ్చు లేదా హిస్ టైమ్ హ్యాస్ కమ్ అతని సమయం వచ్చింది అనొచ్చు లేక హిస్ రైట్ ఇట్ వాజ్ హిజ్ రైట్ టు గో ఫార్వర్డ్ అని కూడా అనొచ్చు మనం కాబట్టి జకరయ్యకు వంతు వచ్చింది దేవుని ఆరాధించడానికి దేవుని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోవడానికి అవకాశం కలిగింది ఈరోజు మనకు వంతు ఉందా చెప్పండి ఆ రోజు జకరయ్యకు వంతు వచ్చింది ఈరోజు మనకు వంతు వచ్చిందా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఒక రెండు వచనాలు మనం చూస్తాం అపోసుల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనము చూస్తే మరి ఎవని వలనను రక్షణ కలుగదు ఈ నామముననే మనకు రక్షణ మనము రక్షణ పొందవలను గాని ఆ కాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొంద పొందలేము అనిను ఏమిటి మన వంతు ఇన్ని సంవత్సరముల నుండి యేసు క్రీస్తు ప్రవారి ముందు ఎంతో కాలము నుండి రక్షకుని కొరకు ఎదురు చూస్తుంది ఈ మానవ జనాంగము సరేనండి బైబిల్ గ్రంథాన్ని బట్టి యూదులైన వారు ఏర్పాటు జనాంగము కాబట్టి యూదా యూదులైన వారే యూదా జనాంగము మాత్రమే దేవుని గూర్చి ఎదురు చూచిందా అని అంటే కాదు కాదు ప్రపంచమంతా దేవుడు అని కలవరపడింది ప్రపంచమంతా ఈ మానవ జనాంగం అంతా దేవుడెవరు దేవుని గూర్చి ఎంతో అంగలార్చింది ఇంకా వేరే దేశముని గూర్చి ఎంతో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ మన దేశంలోనే మనము చూడవచ్చు మన దేశంలో ఎందరు ఋషులు ఉన్నారు చెప్పండి మన ఇండియా దేశంలో మన మన ఇండియా ఈ హిందూ దేశం అందు ఎంతమంది ఋషులు ఉన్నారు మన హిమాలయ పర్వతాల్లో ఎంతమంది ఋషులైన వారు ధ్యానాలు చేశారు తపస్సులు ఋషులైన వారు మన భారతదేశానికి ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఎదురు చూచిన కార్యం ఏమిటంటే రక్షణ వెతుకుతున్నారు మా వంతు ఎప్పుడు మేము రక్షింపబడేది ఎప్పుడు ఈ మానవ జనాంగానికి ఎప్పుడు పాపము నుండి విమోచన అని చెప్పి తపస్సు చేసిన ఎందరో ఋషులైన వారు మన భారతదేశం అందు ఉన్నారు అలాగున్న ప్రపంచమందు అనేకమైన ఋషులైన వారు మాంగ్స్ అని అనుకోండి లేదా కొంతమంది సీన్స్ అంటారు ఇట్లాంటి వారు ఋషులైన వారు ఎదురు చూచారు వీళ్ళ మనకందరికీ భూలోకమంతా ఎదురు చూచిన గొప్ప యేసు రక్షకుడు ఈ భువియందు జన్మించారు మన వంతు వచ్చింది ఏమిటంటే మన వంతు దేవుని యొక్క రక్షణను అందుకునే వంతు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఎంతమంది ఈ రక్షణ అనబడే వంతును మీరు పొందుకున్నారు మీ వంతు మీ వంతు మీరు డిడ్ యు టేక్ యువర్ టైం అంటే మీ సమయాన్ని మీరు చూచుకున్నారా ఇప్పుడు మనం లైన్లో ఉన్నాం అనుకోండి క్యూసే మనం క్యూలో ఉన్నాం భోజనానికి ఆర్డర్ చేయటానికి లైన్లో నిలబడ్డాం మంచి 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 రెస్టారెంట్లో ఉన్నారు ఆర్డర్ చేయడానికి లైన్లో ఉండాలనుకోండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అని లైన్లో ఉన్నారు చాలా పెద్ద లైన్ ఉంది మీ వంతు వచ్చేసరికి ఎట్లా ఉంటుంది మీరు వెళ్ళి క్యాష్ కౌంటర్ దగ్గర ఆర్డర్ చేసేసరికి ఒక ప్రశాంతత అప్పటివరకు చికాకు కోపము ఎవరో మధ్యలో లైన్లో వచ్చేసారని చికాకు ఉండవచ్చు కానీ మీ వంతు వచ్చేసరికి మీకుండే సంతోషం వేరు అవునా అది మీరు అందరూ ఎక్స్పీరియన్స్డ్ అనుకుంటున్నాను మీరు ఆర్డర్ చేసేసరికి సర్లే లేదు చివరికి ఆర్డర్ చేశారనబడే వంతు కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్గా మిమ్మల్ని అది చెప్పాను మీరు ఈ రోజున మీ వంతు మీరు అనుభవించారా దేవుడు మీ కొరకు మన కొరకు ఈ లోకానికి నరునిగా వచ్చి వేసి రక్షణను ఫలాన్ని ఏ ఫ్రూట్ ఆఫ్ సాల్వేషన్ ఇచ్చారు అందించారు ఈరోజు మనం అది అందుకున్నామా పొందుకున్నామా అనేది మనం గ్రహించాలి మీలో ఒకవేళ దేవుని ఏసు దేవుని యొక్క ప్రేమను ఏసుక్రీస్తు ప్ర వారి ద్వారా దేవుడు వెళ్ళబడి వెల్లడిపారా ప్రేమను మీరు గమనించకపోతే ఈ రోజైనా మీ వంతును మీరు అనుభవించాలని మేము ప్రార్థిస్తున్నాను ఈ రోజైనా నీ వంతును నువ్వు ఆస్వాదించాలి నీకు దేవుడు నీ కొరకు ఇచ్చి వేశారు ఈ లోకానికి వచ్చి వేశారు ఆ రక్షణ నీ కొరకు దేవుడు తెచ్చారు ఆ రక్షణను ఈరోజు నువ్వు అందుకోవాలి అదే నీ వంతు అది ఆ కార్యాన్ని మనము చూస్తున్నాం ఇంకొక వచనాన్ని మనము చూస్తే అపుసుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాల్లో మీరు మారు మనస్సు పొంది పాపక్ష మాపన నిమిత్తము ప్రతి వాడు ఏసుక్రీస్తు నామము నా పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్సులందరికి అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దుకు పిలిచిన వారికి అందరికి చందునని వారితో చెప్పాను పేతురు గారు తెలియజేసే మాట ఏమిటంటే మీరు మీరు మారు మనస్సు పొంది క్షమాపణ పొంది బాప్తిస్మ పొందండి ఇది మీరు మీరు బాప్తిష్మం పొందిన తర్వాత పరిశుధాత్మనే వరాన్ని మీరు పొందుకుంటారు ఇది మీకు మీ పిల్లలకు దూరస్తులందరికీ వంతు మనకందరికీ వంతు వచ్చింది ఎవరికో ఒక్కరికే కాదు యూదలైన వారికి మాత్రమే ఈ వంతు కాదు రక్షణ వంతు కాదు మనకందరికి వంతు దూరస్థులందరికి అనగా ప్రభు మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికీ చెందునని దేవుడు ఎవరిని పిలిచారు పిలిచిన వారికి చెందును అని వ్రాయబడి ఉంది కదా నన్ను పిలవలేదేమో అని అనుకుంటారేమో కాదు కాదు ప్రయాసపడి భారము నా ప్రజలారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతినిత్తునని ప్రభు తెలియజేశారు కాబట్టి భారము ఎవరు మోయట్లేదు అందరూ మోస్తున్నారు పాప భారాన్ని అందరూ మోస్తున్నారు ఈ నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అందరూ పాపము చేసి దేవుడని గ్రహించిన మహిమను కృపను పొందలేకపోవచ్చున్నారు రోమపత్రిక మనకు తెలియజేసే మాట కాబట్టి అందరూ భారాన్ని మోస్తున్నారు అందరినీ నా నా యొద్ధకు రండి నా కాడి తేలికైనది అని చెప్పి ప్రభు పిలుస్తున్నారు కాబట్టి ఈ రోజున మన వంతు వచ్చింది నీవు ఎంతవరకు ఆ వంతును అనుభవిస్తున్నావు కొన్ని రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం రెండు రెండవ వచనము రెండవ వచనంలో ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము కొంతమంది రక్షింపబడటానికి ప్రొకాస్టినేట్ చేస్తారు రేపు చేస్తాలే తర్వాత చేస్తాలే అంటారు మళ్ళీ మన ఇంకా అర్థం అవ్వాలంటే రేపటి నుండి ఖచ్చితంగా నేను వర్కౌట్ చేస్తా అంటాం అవునా నేను మాత్రం చాలా కాలం అట్లా చేశానండి ఖచ్చితంగా వర్కౌట్ చేశానని చెప్పి సంవత్సరం గడిచిపోయింది నాకు అట్లా ఇది వరకు అయితే రేపటి నుంచి అంటే నెక్స్ట్ డే వచ్చిన తర్వాత ఓకే ఐ డూ ఇట్ టుమారో 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 అనుకున్నప్పుడల్లా అది దాటిపోతుంది కొంతమంది రక్షణను ఓకే ఐ బ్యాప్టైజ్ టుమారో ఫైన్ యాక్సెప్ట్ క్రైస్ట్ టుమారో అని చెప్పి ద ప్రొకాస్టినేటింగ్ ద సేయింగ్ దాట్ మైన్ దొ ప్రొకాస్టినేటింగ్ రేపు నేను రక్షణ తీసుకుంటా రెండు సంవత్సరాలు తీ రక్షించబడతాను బప్తిసం పొందుతాను సంవత్సరం అయిన రక్షింపబడతాను అని అంటున్నారు కానీ మనకు ఎట్లా ఉంది ష్యూరిటీ దట్ విల్ బి అలైవ్ టుమారో రేపొద్దున మనం బ్రతికుంటామని మనకు ష్యూరిటీ లేదు దేవుని రాకడ ఇప్పుడే ఈ సమయం అనేది జరిగితే రక్షింపబడకుండా మనం ఎట్లా ఎత్తబడతాం కాబట్టి ఆలస్యం చేయకుండా మన వంతు వచ్చింది వంతు వచ్చినప్పుడు జకరయ్య ఎంత సంతోషంగా ముందుకు వెళ్ళారో మనం అంత సంతోషంగా ముందుకు వెళ్ళాలి ఇక్కడ ఇంకా రెండవదిగా చూస్తే సంతు జకరయ్య దేవదూత చెప్పిన మాట నమ్మలేదు కనుక ఆ తర్వాత వచ్చిన వాళ్ళు మీరు చూస్తే అక్కడ జరిగిన కార్యం ఏమిటంటే అక్కడ దేవదూత తెలియజేసే మాట మనం చూస్తే ఆ జక్రయ్య పద్దెనిమిదో వచనములు జక్రయ్య ఇది నాకెలాగూ తెలియను నేను ముసలివాడను నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును నీ సు నీ సువార్తమానము ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని ఇంత సూటి సూటిగా గాబ్రియేలు తెలియజేస్తుంది ఏమని నేను దేవుని సముఖముందు నిలవబడేదాన్ని నేను దేవుని సముఖముందు నిలుచు గబ్రియేలును ఈ గబ్రియేలు దేవదూత ఎక్కడ ఉంటుందంటే దేవుని సముఖం హౌ కెన్ యూ డౌట్ మీ వెన్ ఐ కమ్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఇప్పుడు అక్కడ జకరయ్య దేవుని నుండి వచ్చిన వార్త అనుమానించారు ఈరోజు మనకు దేవుడు ఆయన వాక్యాన్ని ఆవేశముతో దేవుడు భయ దేవుని ఆయన వాక్య గ్రంథాన్ని మన హస్తములో ఉంచిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం అనుమానిస్తే నిజంగానే ప్రభువు జన్మించారా నిజముగానే సర్వో సర్వోన్నతుడైన దేవుడి లోకముందు పుట్టారా నిజమేనా అని చెప్పి మనం సందేహిస్తే మనము చాలా పొరబడినట్లే కాబట్టి దేవుని యొక్క వాక్యము దేవుని ఆత్మ చేత వ్రాయబడిన వాక్యాన్ని మనము సందేహింపకూడదు కాబట్టి ఇక్కడ జరిగిన కార్యం ఏమిటంటే మీకు ఈ విషయం అందరికీ తెలుసు అనుకుంటున్నాను అక్కడ దూత తెలియజేసిన మాట జకరయ్య నమ్మనందు వల్ల అక్కడ దూత తెలియజేసే మాట ఏమిటంటే నే తర్వాత నే నీవు వాటిని నమ్మ నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీకు మాట్లాడక మౌనమై ఉందో అని అతనితో చెప్పాను అక్కడ జరిగిన కార్యం ఏమిటంటే నువ్వు నమ్మలేదు నేను చెప్పింది దేవుని సముఖం నుండి నేను వచ్చాను నువ్వు నమ్మలేదు కాబట్టి జరిగే కార్యం ఏమిటంటే అది ఇది జరిగేంత వరకు ఇది నెరవేరేంత వరకు నువ్వు మౌనిగా ఉంటావు యూ కెనాట్ టాక్ యుల్ బి మ్యూట్ అని చెప్పి దేవదూత తెలియజేసి వెళ్ళిపోయారు అయితే ఎలిజబెత్ ఆమె గర్భము ధరించింది ఆ దేవదూత తెలియజేసిన ప్రకారముగానే ఎలిజబెత్ గర్భము ధరించింది ఆ తర్వాత శిశువు పుట్టారు యోహాను గారు జన్మించారు యోహానికి పేరు ఏ ఏం పెట్టాలి ఆ శిశువుకి పేరేం పెట్టాలని చెప్పి అడిగితే యోహాన్ అని చెప్తుంది యోహానని చెప్పగానే ఏంటి మీ ఇంట్లో ఎవరు లేరే యోహాన్ అని పేరుతో ఇతనికి జకరయ్య అనబడి పేరే పెడదాం అనుకున్నాం జూనియర్ జకరయ్య జూనియర్ అని పెడదాం అనుకున్నాం ఏంటి అని అంటుంటే తన తండ్రి దగ్గరికి ఆ శిశువు యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళి ఏ పేరు పెట్టాలి మేము ఏ పేరు పెట్టాలి అని అడిగినప్పుడు అక్కడ తెలియజేసిన మాట ఏమిటంటే ఇక్కడ జరిగిన కార్యము అక్కడ మనము చూద్దా ఒకసారి చదువుదాము ఆ దినములైన ఇక్కడ మనము వచనాల్లో చూస్తే ఇవన్నీ ఇవన్నీ జరిగిన తర్వాత ఆమెకు గర్భఫలము కలిగి పుట్టిన తర్వాత మొత్తం అందరిలో ఆ ప్రజలందరి ఎదుట మౌనిగా ఉన్న ఈ జకరయ్య పలక మీద వ్రాసారు యోహాను అని వ్రాయగానే ఆయన నూరు ఆయన నాలుక సడలి దేవుని సుతించారు సంతు అంటే సంతోషము ఎంత సంతోషమైన కరమైన కార్యం చెప్పండి అక్కడ దేవదూత తెలియజేసిన మాటలన్నీ నెరవేర్చబడ్డాయి ఒక శిక్షలాగా ఉంది మాట్లాడకుండా ఉండాలనబడేది ఒక శిక్ష వలె కనబడుతుంది కానీ ఆ శిక్ష సమయంలో ఆ యోహాను జరిగిన కార్యాన్ని ఆయన గుర్తించగానే అక్కడ గుర్తించడం మనము చూస్తే సంతోషాన్ని మనము చూస్తున్నాం ఇక్కడ యోహాను పుట్టడము యోహాని దేవుడు ఈ లోకమందు కుమారుని జన్మింపచేసి యోహాని పేరు పెట్టి యేసు క్రీస్తు ప్ర ముందుగా నడిపించిన నడిపింపబడిన ఒక ప్రవక్త ఎవరంటే యోహాను యోహాను పుట్టగానే ఆయన నోటి మాట సడలి నాలుక సడలి ఇక్కడ దేవుని స్థుతించారు కాబట్టి నెరవేర్పు నెరవేర్పును చూస్తున్నాం నీకు కుమారుడు జన్మించే ఈ కార్యములన్నీ నెరవేర్చబడేంత వరకు నువ్వు మౌనివై అని గాబ్రియేలు దేవదూత తెలియజేసిన రీతిగానే అది జరిగేంత వరకు మౌనిగానే ఉన్నారు రెండు వేల సంవత్సరముల క్రితము దేవుడు ఈ లోకానికి వచ్చే ముందు ఆయన ముందుగానే తెలియజేశారు నేను వస్తున్నాను అని తెలియజేశారు మన బైబిల్లో చూస్తే మీకా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనములో బెత్లెహేము హేము యూదావారి యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయిలు నీ నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను ఇది ప్రవాణ్ణ కూర్చున్న ప్రవచనము కాదా ఆ తరువాత దానికన్నా ముందు వచ్చిన వచనాల్లో ఆదికాండము మూడవ అధ్యాయం పదహైదవ వచనములో తండ్రి అయిన దేవుడు పలికిన ప్రవచనం ఏమిటంటే మరియు నీకును నీ సంతా నీకును స్త్రీకి నీ నీ ఆమె సంతానమునకును వైరము కలుగజేసను అది నిన్ను తల మీద కొట్టును ఈ వచనాన్ని ఈ కార్యాన్ని వాక్యం మనము చదువుతున్నాం దేవుడిచ్చిన వాగ్దానము అవ్వకిచ్చినట్టి వాక్కు అదిగో తొట్టెలో అని భక్తుడు పాడారు పాడారు అవ్వకిచ్చినట్టి వాకు అదిగో తొట్టిలో పవ్వలించి బాలయేసులు అర్థమైందా అవ్వకిచ్చినట్టు వాకు అదిగో తొట్టులో పవలించియున్న దేవా బాలయేసులో ఆనాడు దేవుడు ఇచ్చిన వాగ్దానము ఇలాగున ఎన్నో వాగ్దానాలు అక్కడ జకరయ్యాకి గాబ్రియేలు దేవదూత తెలియజేసింది ఇవి జరిగేంత వరకు నువ్వు మౌనిగా ఉంటావు అని తెలియజేసింది అది జరిగిన తరువాత ఆయన నాలుక సడల్లి ఆయన దేవుని స్థుతించారు ఈరోజు మన సంతోషం ఏమిటంటే ఇన్ని వాగ్దానాలు మనం బైబిల్లో గ్రంథంలో చూస్తే ప్రత్యక్షంగా యాభై వాగ్దానాలు మనం చూస్తాం యేసు క్రీస్తు వారి యొక్క జననము గూర్చి ముందుగానే ప్రవక్తలైన వారు ప్రవచించిన వాక్యాలు యాభై ఉంటాయి కానీ ఎక్కడైతే మనము గొర్రెపిల్లని చూస్తామో అది క్రీస్తే పస్కా పశువుని మనం చూస్తాం పస్కా బ పస్కా బలి చేశారు ఇస్రాయలు జనాంగం ఐగుప్త దేశమందు ఉన్నప్పుడు వారు వచ్చేస్తారు మరుసటి దినమనగా అనగా వారు చేసినది పస్కా పండుగ ఆ పస్కా పండుగలో వధింపబడిన గొర్రెపిల్లకు ఆ పిల్ల మనం చూస్తాం కానీ ఆ గొర్రెపిల్ల క్రీస్తు రాబోయే కాయమును గూర్చి ముందుగా వ్రాయబడింది రాబోయే జరగబోయే బలి అర్పణ అక్కడ పస్కా పండుగలో చూస్తాం హే బేలు అర్పించిన కానుక బలి అర్పించారు అది రాబోయే క్రీస్తునకు ముంగుర్తు ఇలాగున ఎన్నో మార్లు మనకు ఏసు క్రీస్తు ప్రవ్వారి వారి యొక్క జాడ ఏసు క్రీస్తు వారి యొక్క నీడను మనము చూస్తున్నాం ఇందాక మీకా గ్రంథము ఐదవ అధ్యాయం రెండవ వచనములో పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచుండెను ఆ పాత నిబంధన గ్రంథములో ఉంచ ఉన్న ఆ వచనాలు వాగ్దానాలన్నీ నెరవేర్చబడ్డాయి మత్సవార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటవ వచనములు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టు పేరు పెట్టుదు అనేను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఎన్నో ఉన్నాయి అవన్నిటికీ నెరవేర్పు ఈ మత్తయి వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటవ వచనము కాబట్టి మన సంతు ఏది ఇందాక వంతు మన వంతు వచ్చింది రక్షణ పొందాలి అనబడే వంతు వచ్చింది రక్షణ పొందేయాలి ఆలస్యం చేయకూడదు కాబట్టి ఈరోజు నీ సంతు ఏది సంతు నీ సంతోషము సే సంతానము కలిగింది సంతోషము జకరయ్యకు సంతానము కలిగింది జకరయ్య ఎలిజబెత్కి సంతానము కలిగి సంతోషించారు ఈరోజుకి ఈరోజు మనకు కుమారుడు జన్మించారు అంటే రెండు వేల సంవత్సరం క్రితం మన కొరకు కుమారుడు జన్మించారు ఎనగా మనకు శిశువు పుట్టేను మనకు కుమారుడు అను గ్రహింపబడనని అప్పుడే క్రిస్మస్ పండుగ చేశారు యషయ్య భక్తుడు ఈ రోజున మనము సంతోషించాలి ప్రతి దినము సంతోషమేనండి ప్రతి దినము క్రిస్మస్ పండుగనండి అయితే ప్రత్యేకముగా మనం ఇప్పుడు పండుగ చేస్తున్నాం మీరు క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు సంతోషంతో మీరు పండుగ చేయాలి బౌ దేవదేవ దివినున్న దేవా పావనా స్తోత్రములు పరలోక దేవా అన్ని లోకమునకు అవతలానున్న ఉన్నత లోకాన సన్నుతులు కొన్న దేవామికు స్తోత్రములు అని చెప్పి స్థుతి చెల్లించడమే సంతోషము మన సంతోషాన్ని అలాగున వ్యక్తపరచాలి క్రిస్మస్ పండుగ రాగానే ఇండ్లన్నీ శుభ్రము చేసుకుంటారు క్రిస్మస్ పండుగ రాగానే కొత్త బట్టలు కొనుక్కుంటారు క్రిస్మస్ పండుగ రాగానే అనేకమైన వంటకాలు చేస్తారు మన సంతోషానికి గుర్తులు ఇవి ఇవి చేయొచ్చు చేయకూడదు కొంతమందికి ఇవన్నీ చేయకూడదేమో అవి చేయకూడదు ఇది చేయకూడదు అంటారు కానీ కాదు మన సంతోషం ఆనందం కొత్త బట్టలు కొనుక్కోవడం బర్త్డే వస్తే కొనుక్కుంటాం ఒక మీ ఇంటి ఓపెనింగ్ అయితే కొనుక్కుంటారు పెండ్లు ఎవరిదైనా ఉంటే కొనుక్కుంటారు కాబట్టి ఇది అన్నింటికన్నా గొప్ప కార్యము మన మన జీవితంలో సంతోషం ఉండడానికి ఒక కారణం ఏమిటంటే యేసు క్రీస్తు వారి యొక్క జననము కాబట్టి దానిని జ్ఞాపకం చేసుకొని ఈరోజు మనము స్థుతిస్తున్నాం దేవుని యొక్క జననాన్ని మనం జ్ఞాపకం చేసుకుని స్థుతిస్తున్నాం కాబట్టి సంతోషముగా మంచి బట్టలు మనం కొనుక్కోవచ్చు మన ఇల్లంతా శుభ్రం చేసుకోవచ్చు మంచి మంచి వంటకాలు చేయొచ్చు పిల్లలైన వారు సంతోషంగా ఎగురుతూ ఉంటారు ఎంత బాగుంటుందో ఇదంతా సంతోషానికి ముంగుర్తం కాబట్టి చెయ్యండి ఫ్రెండ్స్ అయిన వారికి గ్రీటింగ్స్ ఇవ్వడం మంచిది గిఫ్ట్స్ ఇస్తారు క్రిస్మస్ టైంలో మంచిది ఎందుకు అసలైన దేవుని యొక్క బహుమానాన్ని జ్ఞాపకం చేసే బహుమతులు ఒకరినొకరికి ఇచ్చుకోవడము కాబట్టి ఇవన్నీ చేయడం సంతోషము ఈ సంతోషాన్ని ఈ సంతును మనమందరం కలిగి ఉందాం ఇక చివరిగా మనము చూస్తే గంతు గంతు అంటే గంతులు వేయడం ఇక్కడ మనము బైబిల్ గ్రంథం ముందు ఈ జక్రియ భక్తుడు చేసిన గొప్ప కార్యము మనము చూస్తే ఇక్కడ అరవై రెండో వచనం నుండి మనం ఒక్కసారి చదువుదాము వానికి ఏ పేరు పెట్టుగూరుచున్నామని వాని తండ్రికి సంజుల చేసి అడిగిరి మొదటి అధ్యాయములు కాసువాతలు ఇరవై రెండు నుండి చదవడం మూడుని చదవడం జరిగింది అతడు వ్రాత పలకర్ తమ్మని వాని పేరు యోహానను వ్రాసెను అందరూ అందుకు వారందరూ ఆశ్చర్యపడేరి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్థుతించుచు మాటలాడసాగెను అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికి అందరికి భయం కలిగెను ఆ సంగతులని యూదయా కొండసీమలయంతట ప్రచురమాయను ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను కనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూను ఈ బిడ్డ ఎలాంటి వాడగును అని వాటిని మనస్సులో ఉంచుకుని గంతు గురించి ఇప్పుడు వద్దా ఇప్పుడు వరకు సంతుని గురించి చదివాను ఇప్పుడు గం సంత గురించి చదివాను గంతు గురించి మనము చూస్తే మరియు అతని తండ్రి జకర్య పరిశుద్ధాత్మ పూర్ణు పూర్ణుడై ఇట్లు ప్రవచించాను ఏమిటి ఈయన గొప్ప కీర్తన పాడుతున్నారు ఏమిటి ప్రభువైన ఇస్రాయిలు దేవుడు స్థుతింపబడును గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేసెను తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారి అందరి చేతి నుండియు తప్పించి రక్షణ చేసెను దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికి పలికించాను ఆయన మన పితరులను కరు కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకును మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయముల నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ ఈ రక్షణ కలుగ చేసెను ఇంకా ఎంతో ఆయన స్థుతి ఈ వచన ఈ అధ్యాయం చివరి వరకు మనము అరవై ఎనిమిది నుండి ఎనభై వచనం వరకు జకరయ్య యొక్క స్థుతిని జకరయ్య యొక్క గంతుని మనము చూస్తాం గంతు ఇక చదవడానికి సమయం లేదు కాబట్టి నేను చేయడం జరిగింది కానీ చదివేలానుంది ఉంది నాకు ఇక్కడ గంతుని చూస్తాం ఈ ఈ నలభై ఎనిమిది నుండి డెబ్భై ఎనభై వచనాల వరకు చూస్తే రెండు వచనాల్లో మాత్రమే తన కుమారుని గురించి ఆయన మాట్లాడతారు ఏమని ఓ శిశువా మరియు ఓ శిశువు నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుతువు మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన కలిగించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు చూసారు ఒక్క సెంటెన్స్ లోనే తన కుమారుని గురించి మాట్లాడారు కానీ మిగతాదంతా దేవుని యొక్క రక్షణను గూర్చి ఆయన మాట్లాడారు ఆ గంతుని మనము చూస్తాం మన మనము మనకు దేవుడిచ్చిన వాటిని గుర్చి మనం ఖచ్చితంగా దేవుని స్థుతించాలండి మనకు దేవుడు జాబ్నిచ్చారా ఎస్ ప్రేజ్ ద లాడ్ హీ గేవ్ యు జాబ్ ప్రేజ్ హీ గేవ్ యు సన్ ఎ చైల్డ్ యురన్ ఫర్ సోలోన్ హీ గేవ్ అ చైల్డ్ ప్రేజ్ గాడ్ ప్రేజ్ ఎమ్ యూ గాట్ ఏ హోమ్ లోన్ ప్రేజ్ హిమ్ యు ఆర్ ఏబుల్ టు బిల్డ్ ఎ హౌస్ ఫర్ యుర్ సెల్ఫ్ ప్రేజ్ హిమ్ ఎన్ని ఎన్ని మేళ్ళు ఎంచి చూడ ఇలను ఎవరి సఖ్యము అని పాడతారు ఎన్ని మేళ్ళు ఎంచి చూడ ఇలా ఎవరు సఖ్యము మన మేలు మనము ఎంచుకోవడానికి ఎన్ ఎవరి సఖ్యం అండి ఎన్ని మేళ్ళు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి వాటన్నిటిని కూర్చి మనము దేవుని స్థుతించాలి మంచిదే కానీ వాటన్నిటికన్నా ముఖ్యముగా మనము దేవునికి ఎలా స్థుతి చెల్లించాలంటే జకరియా వలె మనము స్థుతి చెల్లించాలి తన కుమారుని బట్టి దేవుని స్థుతించారు కానీ ఎక్కువగా చూస్తే రక్షణను బట్టి ఏ దేవునికి స్థుతి చెల్లించిన కార్యాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఈ క్రిస్మస్ పండుగ నాడు మీ జీవితంలో దేవుడు చేసిన కార్యమును బట్టి స్థుతి చెల్లించండి అన్నిటికన్నా ముఖ్యముగా దేవా మీరు నాకు రక్షణను అనుగ్రహించడానికి లోకానికి నరునిగా వచ్చి వేశారయ్యా మీకు స్థుతి అని చెప్పి అటువంటి గంతును దేవుడికి దయచేయండి స్థుతి చెల్లించడము గంతులు వేయడం అవునా చిన్నపిల్లలకు ఆనందం వేస్తే ఎట్లా ఉంటారు గంతులు వేస్తారు సంతోషముతో కాబట్టి ఈ క్రిస్మస్ పండుగలో మనం ఎట్లా ఉండాలంటే సంతోషముతో మన వంతు వచ్చింది మన వంతును అనుభవిస్తూ సంతుతో అంటే సంతోషముతో గంతులు వేస్తూ అంటే స్థుతి చెల్లించాలి అందుకే మీకు మొదటిగా తెలియజేసినట్లు ప్రపంచములు ఈ కాలములో క్రిస్మస్ పండుగ అనేది విచిత్రమైన రకాలుగా మనము చూస్తున్నాం కానీ బైబిల్ గ్రంథమందు దేవునిని ఎవరు ఎట్లా ఆరాధించారో మనము చూడాలి ఇక్కడ దేవునికి స్థుతి చెల్లించుట కార్యక్రమాలు ఎన్నెన్నో పెట్టుకు పెట్టుకుంటారు క్రిస్మస్ పండుగ రోజు అది ఇది ఇది అది అని కానీ వాక్యమును సరిగా చెప్పకపోతే ఎట్లా మన శరీరంలో హార్ట్ అనేది ఎంతో ప్రాముఖ్యమైంది హార్ట్ పంచేట్లేదంటే ఇంకా అయిపోయింది అలాగే ఒక కార్యక్రమానికి వాక్యం అనేది హార్ట్ వంటిది కాబట్టి ఎన్ని కార్యక్రమాలు ఏమైనా ఉన్నా సరే చూడండి వాక్యం అనేది ఖచ్చితంగా ఉండాలి వాక్యమైన పిదప దేవునికి స్థుతి చెల్లించడం అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ తర్వాత చిన్నపిల్లలైన వారు సంభాషణ చెబుతారా వారు యాక్షన్ చేస్తూ దే పాటలు పాడతారా మంచిదే నాటిక వేస్తారా మంచిది అక్కడ వరకు కానీ ఇంకా వేరేవి దేవుని వాక్యము నుండి మనల్ని బయటకు తొలగించేవి ఏది చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి క్రిస్మస్ పండుగ చేసే మనము మనకు ముందుగా వెళ్ళిన వారు మనకు ముందుగా ఉన్నవారు క్రీస్తు జననము సమయం ముందు క్రిస్మస్ పండుగ చేసిన వారి యొక్క వా కార్యాన్ని చూస్తూ మనము ఈ రోజు క్రిస్మస్ పండుగ చేయాలి చెప్పండి మొదటిది వంతు రెండవది సంతు మూడవది గంతు కాబట్టి వంతులో లేని వారులారా వంతు అనగా రక్షణ యొక్క ఫలాన్ని అందుకొని వారు మీలో ఎవరన్నా ఉంటే వంతులోనికి రండి వంతులోనికి వచ్చిన వాళ్ళారా సంతులోనికి రండి సంతోషము మరలా చెప్పుచున్నాను ప్రభునందు ఆనందించుడు అని పౌలు గారు అన్నట్లు ఆనందించుడి ప్రభునందు ఆనందించుడి అని అన్నారు అలాగే ఇంకొక వచనము బైబిల్ గ్రంథంలో మనము చూస్తే మనకు హబక్కు గ్రంథంలో మనము చూస్తాం హబక్కు గ్రంథము మూడవ అధ్యాయము పదహారో వచనంలో మనము పదిహేడవ వచనములో మనము పద్దెనిమిదవ చూస్తే నేను యహోవా ఎందు ఆనందించడను నా రక్షణ కర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించడను యహోవా యహో ప్రభువగు యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ల వలె చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను దానికి ముందు పదిహేడవ వచనములో అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలీవ చెట్లు కాపు లేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను యహోవా ఎందు ఆనందించను నా రక్షణ కర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించిన వాక్యాన్ని చూస్తున్నాం మన జీవితంలో మనం ఎన్నో కోల్పోయి ఉండవచ్చు మీ జీ మీ ఈ సంవత్సరం అంది లేదా ఈ నెలలోనే మీ ఇంట్లో ఎవరో చనిపోయి ఉండవచ్చు ఏదో విచారమైన కార్యము ఉండవచ్చు కానీ ఆ విచారకరమైన సమయంలో నవ్వండి అని అనట్లేదు కానీ మన మనము నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం ఉండడం కాదు కానీ ఏసు క్రీస్తు ప్ర వారి యొక్క రక్షణ కార్యాన్ని బట్టి మనం సంతోషించాలి నిరీక్షణ లేని వారి వల్లే మనం ఉండకూడదు ఎన్నో సంఘటనలు మీ జీవితం అందు సంభవించి ఉండవచ్చు బాధగా ఉండవచ్చు ఈ క్రిస్మస్ ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగ చాలా విచారంగా ఉంది అనబడే మాట మన నోటి రాకూడదు ఎందుకంటే మనము మన జీవితములో క్రిస్మస్ పండుగ ఏ సమయ ముందు వచ్చినా కానీ మనము దేవునిని బట్టి ఆనందిస్తున్నాం అనేది మనం జ్ఞాపకం ఉంచుకుందాం కాబట్టి సంతు సంతును కలిగి క్రిస్మస్ పండుగ చేయండి సంతోషముతో కుటుంబ పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ దేవుడు ఈ లోకానికి నరునిగా వచ్చి వేశారనేది జ్ఞాపకం ఉంచుకొని దానిని బట్టి స్థుతించండి చివరిగా గంతు సంతోషించండి చివరిగా గంతు సంతోషముతో గంతు చేయండి గంతు గంతులు వేయండి గంతులు వేయడం అంటే స్థుతి చెల్లించండి వంతు సంతు గంతు మీకు ఎప్పటికైనా ఇది గుర్తుండిపోవాలి నిర్ధ నిద్రలో లేపిన చెప్పేసేటట్లుగా ఉండాలి జకరియ యొక్క జకరియ చేసిన క్రిస్మస్ వంతు సంతు కాబట్టి దీనిని మనము కలిగి మనము జీవించాలి ఇంకా ఎన్నో వచనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కానీ సమయం అయింది కనుక మనము చూద్దాము ఆ బ్రోహపత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ వచనము అంతేకాదు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని అందు అతిశయ పడుచున్నాము ఆయన ద్వారమునని ద్వారా ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము పౌలు గారు అంటున్నారు ఏసు క్రీస్తు ప్ర ఎందు అతిశయిస్తున్నాము మనము ఏ మనకున్న మనకున్న ఆస్తులను బట్టో మనకున్న ఐశ్వర్యాన్ని బట్టో మనకున్న సోషల్ నేమ్ని బట్టో మనం అతిశయించడం కాదు కానీ మన రక్షణకర్త అయిన దేవుని ఎందు మనము అతిశయిస్తున్నాము కాబట్టి ఈ క్రిస్మస్ పండుగ నాడు మీరు ఇతరులకు తెలియచేయండి మనము జకరియా ఎట్లా క్రిస్మస్ పండుగ చేశారు అట్లాగ చేయడం అంటే మన వంతు వచ్చింది దేవునిని రక్షణ అందుకోవాలి సంతోషముతో అందుకోవాలి సంతోషముతో దేవునికి స్థుతి చెల్లించాలి ఇట్టి భాగ్యాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను క్రిస్మస్ పండుగ అనేది మంచిది పెద్ద మన ఒక పాటు ఉంటుంది దేవదూత క్రిస్మస్ దూతసేన క్రిస్మస్ గొల్లవారి క్రిస్మస్ తూర్పు జ్ఞాని క్రిస్మస్ చిన్నవారి క్రిస్మస్ పెద్దవారి క్రిస్మస్ పేదవారి క్రిస్మస్ గొప్పవారి క్రిస్మస్ పల్లెయందు క్రిస్మస్ పట్నంందు క్రిస్మస్ దేశమంత క్రిస్మస్ లోకమంత క్రిస్మస్ క్రిస్మస్ అన్న పండుగ చేసుకున్న మెండుగ మానవాత్మ క్రిస్మస్ అన్న పండుగ చేసుకున్న మెండుగా క్రిస్మస్ అన్న పండుగను మనం చేసుకోవాలి మానవ ఆత్మ నిండుగా మనం చేసుకోవాలి కాబట్టి ఇది కేవలం క్రైస్తవులైన వారికి ఈ క్రిస్మస్ కాదు అందరూ చేయాలి ఎందుకంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దేవదూత తెలియజేసింది మన కొరకు ఇదిగో దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అందుకే ఈ లోకానికి నరునిగా ఈ పాప లోకముందు దేవుడు ఉద్భవించారు కాబట్టి నేను క్రైస్తవుని కాబట్టి నేను క్రిస్మస్ అది కాదు లోకమంతా క్రిస్మస్ దేశమంతా క్రిస్మస్ లోకమంతా పరిస్థితులు ఎట్లా ఉన్నా కొంతమంది క్రిస్మస్ చేయడానికి ఒప్పుకోకపోతున్నా కొంతమందికి ఇష్టము లేకపోయినా క్రిస్మస్ అనేది ఆగదు దేవునిని స్తుతించేది గానపరిచేది ఎక్కడ ఆగింది చెప్పండి ఆది క్రైస్తవ సంఘాన్ని ఆర్పివేయడానికి నిరో చక్రవర్తి ఎన్నో ప్రయత్నాలు చేశారు సింహాలకు భోజనాలుగా వాటికి మనుషులను వేసి వేసేశారు వేసిస్తారు తారులో ముంచారు భయంకరముగా హింసలు పెట్టారు తల్లిని తండ్రిని పిల్లల నుండి వేరు చేసి సంఖ్యలు వేసి జైలులో పెట్టి భయంకరముగా శ్రమ పెట్టారు కానీ క్రైస్తవ సంఘము క్రిస్మస్ అనేది ఆగలేదు అంటే క్రిస్మస్ అనేది ఆగలేదని అంటే క్రీస్తును ఆరాధించేది ఆగలేదు కానీ అది పెరుగుతూనే వచ్చింది కాబట్టి ఇది ఆగదు మనము ఈ సమయంలో మనము ఉన్న మనము ఈ జనరేషన్లో ఉన్న మనము స్థుతించేది కార్యాన్ని మన రాబోయే జనం జనరేషన్ చూసి ఓకే క్రిస్మస్ పండుగ ఇట్లా చేయాలా ఓకే బైబిల్ గ్రంథములు దేవుని వాక్యం అని ఇట్లా చేశారు మా అమ్మా నాన్న ఇట్లా చేశారు మా అక్క ఇట్లా చేసింది మా అన్న ఇట్లా చేశారు నేను కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వారు చేసినట్లు మా అమ్మా నాన్న కుటుంబీకులు చేసినట్లు నేను చేయాలనబడే ఒక మాదిరి కలిగిన క్రిస్మస్ పండుగ మనం చేద్దాము అట్టి గొప్ప భాగ్యము దేవుడు మనకు అందరికి అనుగ్రహించును గాక ఆ మేం ప్రార్థన దయగలిగిన పరలోకపు తండ్రి మీకు అనేకమైన వందనములు స్తోత్రములునైనా ఇట్టి అవకాశమును ఇట్టి భాగ్యమును మాట్లాడుటకు మీ వాక్యమును చదువుటకు మీరు మాకు ఇచ్చారు మీకు స్తోత్రములు మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడినారని నమ్ముచున్నామునైనా విశ్వసించుచున్నాము మీరు ప్రతి ఒక్కరి మనస్సులను కదిలించండి మీరు రెండు వేల ఇరవై సంవత్సరముల క్రితం మీ లోకానికి నరునిగా వచ్చి వేసి మానవులందరి కొరకై ఈ భువియందు జన్మించారు సిలువ వేయబడుటకు ఈ లోకానికి వచ్చి వేశారు నరకానికి వల్లవలసిన మమ్మును రక్షించుటకు ఈ లోకానికి మీరు నరునిగా వచ్చి వేశారు గనుకనే మాకు పండుగ మీరు ఈ లోకానికి మా దగ్గరకు వచ్చి వేశారు నక్షత్రాలకు అంతరిక్షమునకు అన్నిటికీ పైగా ఉన్న మీరే దేవలోకముందున్న మీరే ఆ దేవలోకమును మహిమను సమస్తమును విడిచిపెట్టి ఈ లోకమునకు నరునిగా వచ్చి వేశారు నా మా కొరకు నా కొరకు నన్ను రక్షించట కొరకై మమ్ములను రక్షించట కొరకై మీరు వచ్చి వేశారు కనుకనే క్రిస్మస్ పండుగ ఈ పండుగ ఎప్పుడు చేసినా పర్వాలేదు మేము మేమందరము డిసెంబర్ నెలలో చేస్తున్నాం కొందరు చేయకూడదని అంటున్నారు నాయన వారికి అర్థమగునట్లు మీ ఆత్మ ప్రేరేపణదాయ చేయండి మిమ్మును ఆరాధించుటయే ఇది అనేది గమనించినట్లు చేయండి తండ్రి జహరయ చేసిన క్రిస్మస్ వంతు సంతు గంతు ఆయన వంతు వచ్చింది ఆయన అనుభవించారు సంతోషముతో గంతులు వేసినట్లుగా ఆయన మిమ్మల్ని సుతించారు నైనా ఈ క్రిస్మస్ పండుగ కాలమందు మేము మా వంతు వచ్చి ఉన్నది మా వంతు వచ్చి ఉన్నది కనుక ఆ ర మీరు ఇచ్చిన ఆ రక్షణను మేము అందుకొని మా వంతుని మేము అనుభవిస్తూ సంతోషముతో మేము స్థుతించే ఆ కార్యము ఈ క్రిస్మస్ పండుగల కాలముందు జరిగింపబడినట్లు ఇప్పుడే కాదు ప్ర ఎప్పటికీ అది జరిగింపబడుచు మీ రాకడలో మేము ఎంతబడు ధన్యత మీరు మాకు అనుగ్రహించమని కీర్తించబడుమని నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు నరుడా మేలుకో అని దైవజనుడు దేవదాసయ్య గారు పాడినట్లుగా ప్రవ్వా మీరు తెచ్చిపెట్టిన ఆ రక్షణను మేము అందుకున్నట్లు భూలోకమంతా అందుకున్నట్లు పాపము నుండి మేల్కొనునట్లు మీ ఆత్మ సహాయం దయచేయుమని మీరే కీర్తించబడుమని కొనియాడబడుమని సుధింపబడుమని త్వరగా వచ్చుచున్న యేసు ప్రభు వారి నామమున సుధించు చూ వేడుకునుచున్నాము పరమ తండ్రి అమీన్ 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 మీకందరికీ మరణాత మరణాత అనగా ఏసు ప్ర త్వరగా అవచ్చున్నారని అర్థము కాబట్టి వారి యొక్క రాకడకు సిద్ధపడదాం మొదటి రాకవచ్చునన్న పదము సిద్ధించును ఇదియు సిద్ధించును ఏసు త్వరగా వచ్చును ఎత్తబడును సంగము మొదటి రాకవచ్చునని ఆ మొదటి రాకా చున ఫదాముసి దించను ఈ దియోసీ దీంచును ఈయోసి దీంచును ఏత్వరావాచును ఏత్తబడును సంగము మొదటి రాకవచ్చునన్న మాట నెరవేరిపోయింది అవునా ఎన్నో వాగ్దానాలు దేవుడిచ్చారో నెరవేరిపోయాయి ఇది కూడా నెరవేరుతుంది ఏమిటిది ప్రభు త్వరగా రాని ఉన్నారు సంగం ఎత్తబడుతుంది ఎత్తబడే వా గుంపులో మనం ఉందాం దేవుని కలుసుకుందాం అప్పటి వరకు అందరికీ మరణాత